హలో ఫ్రెండ్స్, హాయ్. నేను ఈరోజు ఏం చూపిస్తానన్నా చూడండి, పొంగనాలు, అదే గుంత పొంగనాలు అంటారు కదా, అవి చేసి చూపిస్తాను ఈరోజు. దీనికి ఏమేమి కావాలో చూపిస్తాను నేను. ఫస్ట్ ఆనియన్ ఒకటి. మనం ఎంతైతే పిండి దోశపిండి తీసుకు దోశపిండితోనే కూడా చేసుకోవచ్చు వీటిని. చూడండి, ఇది వీటికి ఏమేమి కావాలో చూపిస్తాను నేను. మొదటగా ఆనియన్ ఒకటి, పచ్చిమిర్చి ఒక రెండు, కొత్తిమీర, కరివేపాకు తీసుకోవాలి. వీటిని అన్నీ పిండిలో వేసి మిక్స్ చేసుకుందాం. మొత్తము కలుపుకుందాం వీటిని. ఇది ఎక్కువగా రాయలసీమ సైడ్ చేస్తూ ఉంటారండి, తెలంగాణలో ఎక్కువగా యూజ్ చేయరు. ఈ పొంగనాలు అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్కైనా మార్నింగ్ టిఫిన్కైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఆల్రెడీ మనం దోశపిండిలో సాల్ట్ వేసి ఉంటాం కదా, ఇప్పుడు వేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా పాన్ పెట్టుకుందాం, పొయ్యి మీద పాన్ పెట్టుకొని గ్యాస్ ముట్టించుకుందాం. పాన్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుందాం, ఎందుకంటే ఇది అతుక్కోకుండా ఉంటుంది పిండి అనేది. కొంచెం హీట్ ఎక్కనిద్దాం పొంగనాల పైన అనేది. ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న సపరేట్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని ఓకే చేసేసేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు చాలా చాలా తొందరగా వస్తూ ఉంటాయి, మీరు చూడవచ్చు. మరిన్ని వీడియోస్ చూడవచ్చు మీరు నా వీడియోస్ అన్నీ. రెడ్ కలర్ సపరేట్ బటన్ని ఓకే చేసుకోండి. చూడండి, పొంగనాల పెంక హీట్ ఎక్కింది. దీంట్లో వేసేసుకుందాం స్పూన్తో, కొంచెం కొంచెంగా వేసుకుందాం. దీన్ని కొద్దిసేపు మూత పెట్టేద్దాం, ఒకసారి మూత తీసి చూసుకుందాం. వీటిని ఇంకోవైపు తిప్పుకుందాం. లేట్ ఎందుకు పెట్టానంటే అది ఆవిరి మీద కొంచెం ఉడుకుతాయని చెప్పేసి పెట్టాను. ఈవినింగ్ స్నాక్స్ కానీ టిఫిన్ కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు అయితే చాలా చాలా ఇష్టపడతారు. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లోకి పల్లీలు పచ్చడి కానీ, కొబ్బరి పచ్చడి కానీ, టమాటా పచ్చడి కానీ ఏదైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందని మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. ఉల్టా తిప్పుకున్నాక కొద్దిసేపు వేగనిచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. సర్వింగ్ ప్లేట్లోకి తీసానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.